ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తం మోసము చేత సంపాదించిన ధనము. సామెతల గ్రంథము 13:11. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. ప్రేమైన దేవుని బిడ్డరా, మోసం చేత సంపాదించే సంపాదన ఎంతకాలం ఆగిద్ది? ఎన్ని రోజులు ఆగిద్ది? ఎప్పటికైనా ఆ ధనము మనకి నష్టమే తెచ్చిద్ది. కనుక సంపాదించాలి అని ఆశపడితే కష్టపడి సంపాదించడానికి మనసు పెడదాం. గెహజీ లాంటి వాడు మోసం చేసి డబ్బు సంపాదించాలనుకొని తన ప్రయత్నముగా నయమాను దగ్గరికి వెళ్ళి ధనమును డబ్బును సంపాదన ఎంతో తెచ్చుకున్నాడు. కానీ అది ఎంతోసేపు నిలవల. మోసము చేసి సంపాదించిన డబ్బును బట్టి కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. కనుక దేవుని పిల్లలు మనం పిలువబడుతున్న మనము కష్టపడి చెమటోర్చి ధనాన్ని సంపాదించుకుందాం, ఆస్తిని సంపాదించుకుందాం. అప్పుడు దేవుడు ఆ ఆస్తిని వృద్ధి చేస్తాడు. కనుక ఈ నా మాటలు వినిచిన ప్రియమైన దేవుడారా, కష్టపడి డబ్బు సంపాదించడానికి ఇష్టపడదామా? ఈ మాటలు వినిచిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కారణమవుతున్న తండ్రి, మీకు వందనాలు. ధనము సంపాదించే వ్యామోహంలో మేము మోసం చేస్తున్నామా, కష్టపడి సంపాదిస్తున్నామా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని పిల్లలను మేము కష్టపడి సంపాదిస్తే మా ఆస్తిని మీరే వృద్ధి చేస్తారని చెప్పినందుకు వందనాలు తెలియజేసుకుంటూ మాకు తోడుగా ఉండమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.